హాయ్ గుడ్ మ్యానర్స్ నేర్చుకుందామా లాస్ట్ వీక్ మనం బిఫోర్ లాస్ట్ వీక్ మనం గుడ్ మ్యానర్స్ గురించి నేర్చుకున్నాం కదా ఈ రోజు ఇంకా ఫైవ్ గుడ్ మ్యానర్స్ నేర్చుకున్నాం ఓకేనా పిల్లలు సరే పిల్లలు మీరు ఎంతమంది మీకు ఎంతమంది సారీ చెప్పే అలవాటు ఉంది ఎంతమందికి ఎవరైనా హర్ట్ చేసినప్పుడు లేకపోతే ఎవరికైనా ఇట్లా తగిలినప్పుడు లేకపోతే ఎవరికైనా స్పిట్ చేస్తున్న అంటే మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక డ్రాప్లెట్స్ ఏదైనా పడినప్పుడు లేకపోతే ఎవరికైనా మనకు తెలియకుండా తగిలినప్పుడు కాలు తగిలినప్పుడు మీరు ఎవరికైనా సారీ చెప్పే అలవాటు ఉందా మనం ఎవరైనా హర్ట్ చేసినప్పుడు మనం వెళ్ళి సారీ చెప్పాలి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మ్యానర్ సో మనము మన సైడ్ నుంచి మనం వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అలానే సారీ చెప్పాలి అండ్ ఎంతమంది మీకు ఎవరు ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్తారు ఎంతమంది ఒకటి చెప్పండి పిల్లలు మీరు ఎంతమంది మీ మమ్మీకి రోజు థ్యాంక్ యూ చెప్తారు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే మీరు పాలు తెచ్చిచ్చినప్పుడు కానీ మీ బట్టలు ఉతుకుతున్నందుకు కానీ మిమ్మల్ని కేర్ తీసుకుంటున్నందుకు కానీ ఎంతమంది మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ లవ్ యూ మమ్మీ అని ఎంతమంది చెప్పారు చెప్పాము కదా ఈరోజు మమ్మీకి వెళ్ళి చెప్పండి మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఫర్ ద అండ్ డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పాలి డాడీ మనకి అన్నీ కావాల్సినవన్నీ తెచ్చిస్తారు కదా ఇంతవరకు మీరు చెప్పి ఉండకపోతే ఈరోజు ఇది విన్న తర్వాత పిల్లలు మీ మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పండి ఓకేనా పిల్లలైనా సరే ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చేయాలి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఇంకొకటి ఎవరైనా మనం ఏదైనా యూజ్ చేస్తున్నాము మనది కానప్పుడు మనం ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ పర్మిషన్ అడగాలి మనం ఎవరి ఇంటికి వెళ్ళాం అనుకోండి అక్కడ ఏదైనా బొమ్మ కనిపించింది అనుకోండి ఆ బొమ్మ మన ఇష్టం వచ్చినట్టు మనం ఆడుకోకూడదు తీసుకెళ్ళిపోయి మనం ఏం చేయాలంటే మే ఐ ఆంటీ మే ఐ అంకుల్ లేకపోతే అక్కడ పిన్ని బాబాయ్ ఉన్నారు మే ఐ పిన్ని నేను ఇది తీసుకోవచ్చా ఇది దీంతో ఆడుకోవచ్చా అని మనం ఫస్ట్ పర్మిషన్ తీసుకొని ఆ వస్తువులు మనము పర్మిషన్ తీసుకొని చేయాలి వాళ్ళు వద్దు అంటే మానేయాలి లేకపోతే ఓకే అంటే చేయాలి ఓకేనా పిల్లలు సో ఫస్ట్ గుడ్ మ్యానర్స్ ఏంటంటే మనం ఏం చేయాలి మనం ప్లీజ్ థ్యాంక్ యూ అండ్ మే అడగాలి అండ్ సారీ అడగాలి అండ్ ప్లీజ్ అడగటం చెప్పలేదు కదా నేను సో ఏదైనా మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు డాడీ ప్లీజ్ డాడీ నాకు ఇది తెచ్చిపెట్టరా మమ్మీ నాకు ప్లీజ్ మమ్మీ నాకు ఇది ఏది చేసి పెట్టవా అని మన మమ్మీ డాడీని కానీ లేకపోతే బయట వాళ్ళని కానీ ఏమన్నా అడగాలి ఏదన్నా మనకు కావాలి మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి ప్లీజ్ అని అడగాలి ఓకేనా పిల్లలు ఈ ఫోర్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సారీ థ్యాంక్ యూ అండ్ మే ఐ ఈ నాలుగు గుర్తుపెట్టుకొని ఈ నాలుగు ఈరోజు నుంచి మనం పాటిద్దాం ఓకేనా పిల్లలు అండ్ సెకండ్ గుడ్ మ్యానర్స్ ఏంటి అంటే మనము ఎవరిని మనం మాట్లాడేటప్పుడు మన కాన్వర్సేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేసేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు మనకు ఆన్సర్ తెలుసు అనుకో లేకపోతే మనం ఏదైనా మాట్లాడాలనుకో మనం ఏం చేసేస్తాం మమ్మీ 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 నాకు ఇది తెలుసు మమ్మీ మమ్మీ నేను చెప్తా మమ్మీ మమ్మీ నేను చెప్తా మమ్మీ మమ్మీ నేను చెప్తాను ఏం చేస్తాము ఎగురుతూ ఉంటాం కదా డాడీ నేను చెప్తా అక్కడ మమ్మీ డాడీ మాట్లాడుకుంటూ ఉంటారు లేకపోతే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మనం వెళ్ళి మమ్మీ మమ్మీ నేను చెప్తా మమ్మీ మమ్మీ చీర లాగుతూ ఉంటాము డాడీ ప్యాంట్ లాగుతూ ఉంటాము మనం ఏం చేస్తాం నేను చెప్తా అంటూ ఉంటాం కదా అలా చేయకూడదు పిల్లలు ఓకేనా పిల్లలు ఓకే అండ్ థర్డ్ గుడ్ మ్యానర్స్ నేర్చుకుందామా గుడ్ మ్యానర్స్ ఏంటి అంటే మనము ఎవరిని కూడా డిగ్రేడ్ చేయకూడదు వాళ్ళు ఎలా ఉన్నా ఒకవేళ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా లావుగా ఉన్నా బక్కగా ఉన్నా మనం ఏం చేసేస్తాము పేర్లు పెట్టేస్తాం కదా పొట్టోడా ఇట్రా దాని తర్వాత నల్లోడా ఇట్రా కర్రోడా ఇట్రా అని పేర్లు పెట్టేస్తాం లేకపోతే ఇంకేం చేస్తాం బక్కదానా ఇట్రా లేకపోతే ఇంకేమంటారు దుబ్బిదాన ఇట్రా అని మనం మాట్లాడేస్తూ ఉంటాం ఇవన్నీ చాలా బ్యాడ్ మ్యానర్స్ పిల్లలు ఎవరిని తక్కువ చేయకూడదు అది లుక్ వైజే కానీ అది ప్రొఫెషన్ వైజే కానీ వర్క్ వైజే కానీ టాలెంట్ వైజే కానీ ఎవరిని తక్కువ చేయకూడదు ఓకే సో ఫోర్త్ గుడ్ హ్యాబిట్ నేర్చుకుందామా గో ఫోర్త్ గుడ్ మ్యానర్ నేర్చుకుందాం ఈరోజు ఇంకొకటి మనం ఎంతమంది ఒక రూమ్లోకి వెళ్ళేటప్పుడు లేకపోతే మన తెలియని వాళ్ళ రూమ్లోకి వెళ్ళేటప్పుడు మనం నాక్ చేసి వెళ్తాం కొన్నిసార్లు మనం వెళ్ళాం కదా కొన్నిసార్లు మనం ఇట్లా డోర్ ఇట్లా తన్నేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా అలా చేయకూడదు పిల్లలు ఒకవేళ మమ్మీ డాడీ రూమ్లో ఉన్నారనుకోండి నాక్ చేయాలి అదే నాక్ చేసి వెళ్ళాలి లేకపోతే మనల్ని ఏమనుకుంటారు బ్యాడ్ పిల్లలు అనుకుంటారు అర్థమవుతుంది ఓకేనా పిల్లలు సో ఫిఫ్త్ గుడ్ మ్యానర్స్ ఏంటంటే మనం అందరికీ సహాయం చేయాలి అందరికీ హెల్ప్ చేయాలి ఓకేనా పిల్లలు
ఎవరికైనా మనం హెల్ప్ చేయలేకపోతుంటే, మనం ఏం చేస్తున్నా, మనకు ఉండి కూడా హెల్ప్ చేయలేకపోతుంటే మనం ఎలాంటి వారం అంట? సెల్ఫిష్ పర్సన్స్ అంట. మనం అంటే స్వార్థపరులు అంట. మీరందరూ సెల్ఫిష్ ఆ పిల్లలు కాదు కదా. సో ఈ రోజు నుంచి మీకున్న దాంట్లో మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈవెన్ నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బా వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయి అని ఏం చేస్తారు, వీళ్ళకి నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తే వీడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తాడు అనేసి ఏం చేస్తారంట, నాలెడ్జ్ షేర్ చేసుకోరంట. కానీ మనం ఏం చేయాలి, నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోవాలి. మనము మనకి బెగ్గర్స్ కనిపిస్తూ ఉంటారు కదా, పూర్ అండ్ నీడీ పీపుల్ కనిపిస్తే ఎంతమంది హెల్ప్ చేస్తారు వాళ్ళకి? మీరు హెల్ప్ చేస్తారా? ఒకవేళ హెల్ప్ చేయకపోతుంటే, హెల్ప్ చేస్తే చాలా మంచి పిల్లలు మీరు. ఒకవేళ హెల్ప్ చేయలేకపోతుంటే ఈ రోజు నుంచి ఎవరైనా మన అడుగుకునే వాళ్ళు వస్తే ఏదో ఒక హెల్ప్ చేయండి. పిల్లైనా అడుగుకునే వాళ్ళు వస్తే మీ దగ్గర ఏం లేవనుకోండి, అట్లీస్ట్ వాళ్ళకి ఒక బ్లెస్సింగ్, గాడ్ బ్లెస్ యూ అనన్నా చెప్పండి పిల్లలం అయిపోతాం. ఓకేనా పిల్లలు? సో ఈ 5 good manners ఈ రోజు నుంచి మనము. And don't forget to thank your mom and dad. మీరు ఈ రోజు నుంచి ఏ విషయం చేసినా మమ్మీకి, అండ్ అంతకన్నా ఎక్కువగా మనం ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి, ఏసైకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మనకి ఏసయ్య అన్నీ ఇచ్చారు, మనకి లైఫ్ ఇచ్చారు, మనకి ఏమంటారు కావాల్సినవన్నీ ఇస్తున్నారు కదా. అన్నిటికన్నా ఎక్కువ రోజు మార్నింగ్ లేవగానే మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, గుడ్ మార్నింగ్ జీసస్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ ఫాదర్ అని చెప్పాలని. అట్లనే మనం పడుకునే ముందు మనం ఏం చేయాలంట, ఏసైకి అన్నిటికీ, ఏసయ్య ఈరోజు నాకు అన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏసయ్య అని ఏసైకి చెప్పాలంట. ఓకేనా పిల్లలు, చెప్తారా?